హాయ్, వెల్కమ్ టు దివ్య సంజీవి. ఈరోజు మనం షోల్డర్ని ఎలా ఫిట్ చేసుకోవాలి అంటే ఎక్కువగా ఫ్యాబ్ అంట ఈ కింద జారిపోయి కిందకి ఇలా జారిపోయి తొందరగా కనబడుతుంది, చాలా చికాకుగా వస్తుంది. నెక్స్ట్ ఫ్రోజన్ షోల్డర్ కూడా, ఫ్రోజన్ షోల్డర్ కూడా చాలా మంచిది, టెన్నిస్ ఎల్బో కూడా చాలా మంచిది. హౌ టు డూ దిస్ ఎక్సర్సైజ్, ఎలా చేయాలి? చేతులు చాపండి, ఫోర్ చేయండి, త్రో త్రో త్రో, ఇది ఒక 10-15 టైమ్స్ చేయండి. నెక్స్ట్ సైడ్స్ త్రో చేయండి, త్రో త్రో త్రో, ఒక 15 నెంబర్స్ కౌంట్ చేయండి. చేసిన తర్వాత ఇది ఒకటండి. నెక్స్ట్ చేతులు రెండు ఇలా ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత షార్ట్ బ్లేడ్స్ ఉంటాయి కదా, అవి రెండు గుద్దుకునే విధంగా ఇది ఈ స్ట్రెచ్ చేయండి, ఈ స్ట్రెచ్ చేయండి. చెస్ట్ కూడా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది, చేయండి, ఇలాగ చేయండి. బ్రీత్తో సంబంధం లేదు, బ్రీత్ ఈజీగానే చేయండి. చేసిన తర్వాత చేతులు ఇలా పెట్టండి, రొటేషన్ కూడా చేయండి. ఇది 1, 2, 3, 4, 5, 6, మళ్ళీ 6, 5, 4, 3, 2, 1. చేతులు స్టిఫ్గా థంబ్ ఫింగర్ బాగా లిఫ్ట్ చేయండి, లిఫ్ట్ చేసి కిందకి రొటేట్ చేయండి. కిందకి ప్యారలల్గా ఉండాలి, భుజాలు ప్యారల్ ఇలా ఉండకూడదు, ఎలా ఉండాలి, ఇలా పైకి కూడా తీసుకెళ్ళిపోదు, ఇలా ఉంచండి. ఇక్కడ ఒక్క సెకండ్ ఆపండి, మళ్ళీ వెనక్కి బాగా వెనక్కి తిప్పండి, తిప్పండి తిప్పండి, ఉంచండి. ఒక్క 1-2 seconds ఉండండి, మళ్ళీ ఫార్వర్డ్, మళ్ళీ వెనక్కి. ఇలా మీరు 10-15 టైమ్స్ రోజు ప్రాక్టీస్ చేశారంటే వితిన్ 1 week యూ కెన్ నోటీస్ మీది లిఫ్ట్ అయిపోతుంది, ఖచ్చితంగా మీ ఫ్యాట్ పైకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మీరు రెగ్యులర్గా చేసుకున్నారంటే వితిన్ 7 days మీ ఫ్యాట్ ఫిట్ అయిపోతుంది, మీ షోల్డర్స్ చాలా చాలా ఫిట్గా ఉంటాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.